ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రాష్ట సమితి పేరును భారత్ రాష్ట సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ పంపు సెట్లకు కరెంటు మీటర్లు బలవంతంగా ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ రాష్ట శాఖ అధ్యకులు బండి సంజయ్ కుమార్ ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు మరొక కేసుకు సంబంధించి తిరిగి అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట సమితి పేరును భారత్ రాష్ట సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు అధికారికంగా లేఖ పంపింది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 1:20 భారత రాష్ట సమితి ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లో రేపు 1:20 తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మాల్యలో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ను మంత్రి ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. సమీకృత గొర్రెల షెడ్ను ప్రారంభించిన మంత్రి లబ్దిదారులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, ముఖ్యమంత్రి చొరవ వల్ల నంగునూరు నుండి మంజడల కేంద్రం కాట వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మించారని, నీటి వనరులను పెంచారని, 7 చెక్ డ్యాంలు నిర్మించిన సంగతిని గుర్తు చేశారు. ఏఎన్ఎం సబ్ సెంటర్ లో తాత్కాలిక శాశ్వత భవనాల నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కూడా ఆయన తెలిపారు. రానున్న యాసంగి సీజన్లో కాళేశ్వరం జలాలను నంగునూరుకు తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రం వ్యవసాయ పంపు సెట్లకు కరెంటు మీటర్లను బలవంతంగా ఏర్పాటు చేస్తుందని నిన్న జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆరోపించడాన్ని భారతీయ జనతాపార్టీ రాష్ట శాఖ అధ్యకులు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలోని మొగిలిపేట గ్రామంలో ఒక బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ బండి సంజయ్, రాష్ట ప్రభుత్వం ఆమోదం లేకుండా విద్యుత్ మీటర్లు అమర్చడం అసాధ్యమన్నారు. కేంద్రం తప్పుగా వ్యవహరించిందని చంద్రశేఖరరావు ప్రభుత్వం నిరూపించాలని సవాల్ చేస్తూ ఆయన, అలా కాని పక్షంలో ప్రజలకు బేషరతుగా ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య రంగంలో రాష్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగిందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బస్తీ దవాఖానాను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన, బస్తీ దవాఖానాల ద్వారా మంచి వైద్యంతో పాటు పైసా ఖర్చు లేకుండా 120 రకాల పరీక్షలు మందులు అందుతున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై నగరంలోని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నారని, పేదలు కూడా క్రిస్మస్ ను జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేస్తోందన్నారు. పండుగ సందర్బంగా ఎల్బీ స్టేడియంలో జరిగే విందుకు ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు. కంటి వెలుగు పరీక్షలకు వృద్దులే అధికంగా వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వరమే పరీక్ష చేసి పంపించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణపై జిల్లా వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కంటి వెలుగు పరీక్షలు సబ్ సెంటర్లలోనే నిర్వహించాలని, అవకాశం లేని చోట మాత్రమే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రైతు వేదికలు, కమ్యూనిటీ భవనాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇద్దరు నిందితులు జైలు నుంచి విడుదలైన వెంటనే వారిపై బంజారాహిల్స్లో నమోదైన మరొక కేసుకు సంబంధించి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని తిరిగి అరెస్టు చేశారు. నిందితులైన రామచంద్ర భారతి, కె నందకుమార్ అలియాస్ నందు, చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన కొద్దిసేపటికే టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. రామచంద్ర భారతి పలు పాస్పోర్టులు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉన్నారని ఆయనపై కేసులు నమోదు కాగా, నందకుమార్ పైన చీటింగ్, ఇతర నేర ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సింహయాజితో సహా మొత్తం ముగ్గురు నిందితులకు హైకోర్టు ఇదివరకే బెయిల్ మంజూరు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో క్రమశిక్షణ, నిబద్దత, స్త్రీల పట్ల గౌరవంతో మెలిగేలా జాగ్రత్తలు వహించాలని డీఎస్పీ ఆనందరెడ్డి సూచించారు. వనపర్తి జిల్లాలో అధికారులకు మహిళా చట్టాలపైన, మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలోని ప్రశాంతి హిల్స్లో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తినాల్సిందిగా బెదిరిస్తున్నారని 4వ తరగతి విద్యార్థి ఒక టీచర్పై ఫిర్యాదు చేశారు. పూజిత అనే ఈ విద్యార్థిని తనకు పాఠశాలలో పెట్టిన ఆహారంలో పురుగులు ఉండడంతో తాను తినడానికి నిరాకరించడంతో టీచర్ వచ్చి ఆహారం తినాల్సిందిగా తనను బెదిరించినట్టు తన తల్లికి చెప్పింది. కాగా ఈ విషయంలో పోలీసుల విచారణ ఆధారంగా స్పందించిన ఎంఈఓ కృష్ణ, పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు బాలికను పోలీసులు అభినందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా కోర్టుకు హాజరై కేసుకు సంబంధించి వివరాలు తెలియజేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఈరోజు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, రాష్ట ప్రభుత్వం అధికార పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం జరిగిందని, నాటకమాడిందని ఆరోపించారు. జరిగిన ఈ విషయంలో ముఖ్యమంత్రి కోర్టులో ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, అలాగే ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ రాష్ట సమితి పేరును భారత రాష్ట సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ పంపు సెట్లకు కరెంటు మీటర్లను బలవంతంగా ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ అధ్యకులు బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం.